విశాఖ జిల్లా మన్యంలో సెల్ టవర్ సిగ్నల్స్ లేక కొండలపైన గుట్టలపైన సిగ్నల్ పాయింట్ కోసం వెతుక్కుంటున్న గిరిజనుల బాధలివి. రేషన్ బియ్యం కోసం ఈ కేవైసీ చేయించుకునేందుకు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. పెద్దబైలు మండలం లింగేటి బంగారం గల్లేలు వంచుర్బ గోమంగి గ్రామాల ప్రజలు రేషన్ కోసం నానా అవస్థ పడుతున్నారు. నా పేరు కూడ రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య, విశాఖ జిల్లా సహాయ కార్యదర్శిని. విశాఖ ఏజెన్సీ ప్రాంతం పెదబైలు మండలం మారుమూల గ్రామాలైనటువంటి గోమంగి పంచాయతీ, లింగి పంచాయతీ, బొంగరం పంచాయతీ, గుల్లేలు పంచాయతీ వంటి మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్ సిగ్నల్ లేక ఆదివాసులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈకేవైసీ చేసుకోకపోతే ఈరోజు వాళ్ళకి నెలకు బియ్యం వచ్చే పరిస్థితి, రేషన్ వచ్చే పరిస్థితి కనిపించే పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా కొండలు గుప్పలు, ఆ కొండల పైన సెల్ సిగ్నల్ పాయింట్లు వాళ్ళు దాదాపు వాళ్ళు గ్రామాల నుంచి దాదాపు 5-6 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి కొండలు వాగులు గుట్టలు దాటుకుంటూ సెల్ సిగ్నల్ పాయింట్లో వెళ్లి వాళ్ళు ఈకేవైసీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు ముమ్మిరంగ వ్యవసాయ పనులంతా కూడా చేస్తా ఉన్నటువంటి క్రమంలో ఈరోజు సెల్ సిగ్నల్ లేకపోవడంతో వాళ్ళంతా కూడా వ్యవసాయ పొలాల పనులంతా కూడా మానుకోరు. ఈరోజు రేషన్ బియ్యం కోసం ఈకేవైసీ చేసుకోవడానికి కొండల మీద వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తక్షణమే అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి గ్రామంలో సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం.